హై వ్యూస్. ఈరోజు ఒమిక్రాన్ ఏ రకంగా ప్రపంచాన్ని గడగడలాడించిందో మనం చూసాం. అండ్ ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2 అని చెప్పేసి అది కూడా వింటూనే ఉన్నాం. అయితే అదృష్టం కొద్దీ ఈ ఒమిక్రాన్ వల్ల ఎక్కువ మరణాలు నమోదు కాలేదు, కానీ విపరీతం కేసులు అయితే నమోదైంది. సరే, తాజాగా కెనడాలో ఉన్నటువంటి వాటర్లూ శాస్త్రవేత్తలు, అంటే వాటర్లూ యూనివర్సిటీకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఏం చేస్తారు, ఒక కంప్యూటర్ నమూనాను తయారు చేస్తున్నారు. దీనితో ఒమిక్రాన్ తర్వాత ఏ వేరియంట్ వచ్చినా సరే ఈజీగా డిటెక్ట్ చేసి దానికి సంబంధించి మెడిసిన్ కావచ్చు, వ్యాక్సిన్ కావచ్చు, దాని యొక్క పనితీరు కావచ్చు, దాని యొక్క తీవ్రత కావచ్చు, ఈజీగా అంచనా వేసేసి దాన్ని ఈజీగా క్లోజ్ చేయొచ్చు. అంటే ఇక మీదట ఏ కొత్త వేరియంట్ వచ్చినా సరే దానిని లేపి అవతల పడేసే విధంగా, దాని నుంచి ఈజీగా మనల్ని మనం కాపాడుకునే విధంగా వీళ్ళు ఒక నమూనాని తయారు చేయడం జరిగింది. ఆల్రెడీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తా ఉన్నారు ఒమిక్రాన్ తర్వాత మరో ప్రమాదకర వేరియంట్ రెడీగా ఉంది, త్వరలో వచ్చి దద్దని ఇదని చెప్పేసి. ఏం పర్లే, రానివ్వండి, మేము చూసుకుంటాం. ఏ కొత్త వేరియంట్ వచ్చినా సరే దాని రూపురేఖలు మొత్తం కూడా మేము తేల్చి అవతల పడేస్తాం, దాంతో ఈజీగా మందులు పడుకోవచ్చు, ఈజీగా మనల్ని మనం కాపాడుకోవచ్చు అని చెప్పేసి కెనడాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు ఈ వాటర్లూ యూనివర్సిటీ వాళ్ళు బ్రహ్మాండ ఈ ప్రపంచానికి భరోసా ఇస్తూ ఉన్నారు.